నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి శ్రీదేవి సోమంచి గారు రచించిన కుటుంబ బంధాలను విలువలను అర్థం చేసుకునే దిశగా ఆలోచింపజేసే గూడు అనే ఓ చక్కటి కథను విందామండి. ఈ కథ విపుల మాసపత్రికలో జనవరి 2000 ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. సూర్యుడు ఇంకా ఆ రోజుకు ఏ దిగంతాలలోకో జారుకుంటున్న వేళ పక్షులు కోలాహలంగా గూళ్ళు చేరుకుంటున్నాయి. నక్షత్రాలు ఒక్కొక్కటిగా ఆకాశంలో దర్శనమిస్తున్నాయి. కాళ్ళు నొప్పులు పుట్టేలా ఆవరణంతా తిరిగి తిరిగి లలిత చివరికి ఒక సిమెంట్ బెంచ్ మీద కూలబడింది. ఒక భావన ఆమెను స్థిమితంగా ఉండనివ్వటం లేదు. చిన్నప్పుడు తండ్రి ఆశ్రయంలో, పెళ్ళయ్యాక భర్త దగ్గర, భర్త పోయాక కొడుకింట్లో, ఇప్పుడు ఈ సంధ్యారామంలో ఎప్పుడూ పరాధీనతేనా? ఏ దేవుడు ఈ దేశ పాడవాళ్ళ నుదుట ఇలాంటి రాత రాశాడు? ఇక్కడున్నావా? నీకోసం గదికి వెళ్ళి చూసొచ్చాను. కమల తను కూడా వచ్చి ఆమె పక్కన కూర్చుంటూ అడిగింది. ఆమెతో తన విషయాలు ఏవి చర్చించాలనిపించలేదు లలితకు. ఎందుకో మరి. ఆకాశం చూడు, అప్పటిదాకా పిచ్చిపూలను గులకరాళ్లను అపురూపంగా ఒళ్ళో దాచుకుని ఆడుకున్న అల్లరి పిల్ల ఆటలు చాలించి ఒడిదులిపేసుకున్నట్లు నక్షత్రాలను ఎలా వెదజల్లుతుందో. తన ఉదాసీనతను గమనించకుండా ఉండేందుకని అంది లలిత. కమల నవ్వింది. ఇంకా కవిత్వపు వాసనలు పోలేదే నీకు? ఇప్పుడంతా తీరికే కదా, రాయకూడదు అని అడిగింది. అంతా తీరికే అంది లలిత దీర్ఘం తీస్తూ. ఆ అనటంలో విరుపు ఉంది, ఆ విరుపులో దుఃఖం ఉంది, నిరాశ ఉంది, ఏదో కావాలన్న ఆర్తి ఉంది. ఆద్యంతాలు లేని సృష్టిలో అనంతమైన ప్రయాణం, ప్రతి పుట్టుకకు గమ్యం మరణం, గమ్యం చేరేలోగా విసుగు పుట్టకుండా రాగద్వేషాలు, మమతానురాగాల కాలక్షేపాలు. ఒంటరిగా లోకంలోకి వచ్చి మళ్ళీ అలాగే తిరిగి వెళ్లటంలోనే చావు పుట్టుకల సూక్ష్మ ధర్మం ఇమిడి ఉన్నా అది అందరికీ తెలిసిందే అయినా దాని వాస్తవికతను గుర్తించలేనంతగా మనసును కప్పేసి ఉంచే అవాస్తవిక విలువలు, మనసును ఛిద్రం చేసేవి, దాన్ని తులాదండంగా నిలబెట్టి అనురక్తి విరక్తులను త్రాసు పళ్ళాలుగా వేళ్లాడదీసేవి ఇవే. ఎదురుగా నేనున్న ఏమిటంత పరధ్యాస? అడిగింది కమల. ఆలోచిస్తున్నాను, చెప్పింది లలిత. దేని గురించి? ఓ తండ్రికి కూతురుగా, ఇద్దరు అన్నదమ్ములకు తోబుట్టుగా పుట్టి అత్తిళ్ళు మెట్టి, అత్తమామలు మరుదులు ఆడపడుచులతో మమేకమై, నేనొక 4 పిల్లల తల్లినై ఉండి కూడా ఎవ్వరికి ఏమీ కాకుండా ఉండిపోవటాన్ని గురించి అంది లలిత. అలా అంటూ ఉంటే ఆమె గొంతు వణికింది, కళ్ళల్లో నీళ్లు నిలిచాయి, పవిట కొంగుతో అద్దుకుంది. ఏదైతే కమల ముందు బయటపడకూడదు అనుకుందో అది అననే అనేసింది. మనసెప్పుడూ అంతే, వైరుధ్యంలో పడి కొట్టుకుంటూ ఉంటుంది. బాధపడతావని ఇంకా అడగలేదు. అంతమంది ఉండి నువ్వు వచ్చి ఇక్కడుండటం ఏమిటి? అడగలేక అడిగింది కమల. కమల లలిత ఇద్దరూ ఇంటర్ దాకా కలిసి చదువుకున్నారు. చదువు అవ్వగానే లలితకు పెళ్ళైపోయింది. సంసార బాధ్యతలు వెల్లువుల మీద పడి ఆమెను ముంచెత్తాయి. కమల ఇంటర్ అవ్వగానే ఉద్యోగంలో చేరింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుంది. కొన్ని కారణాల చేత ఆ పెళ్లి విఫలమై ఒంటరిగా మిగిలింది. రిటైర్మెంట్ తీసుకున్నాక సంధ్యారామం అనే పేరుతో ఈ ఓల్డేజ్ హోమ్ పెట్టింది. ఎవరెవరో అపరిచితులు వచ్చి చేరారు. ఒక్కొక్కరూ ఒక్కొక్క ప్రపంచం, ఎవరి అనుభవాలు అనుభూతులు వారివి. జీవన సంధ్యలో ఎదురైన ఈ లేటు అనుభవం మాత్రం ఒకటే. బాధ్యతల వెల్లువలో తన అస్తిత్వాన్ని కోల్పోయిన లలిత అవన్నీ తీరిపోయాక అందరికీ ప్రశ్నార్థకమై వచ్చి కమల దగ్గర చేరింది. అది ముందు రాత్రి. చేతిలో చిన్న సూట్ కేసుతో రాత్రి 11 వేళ ఒంటరిగా వచ్చి సంధ్యారామం తలుపు తట్టింది. తలుపు తీసిన కమల లలితను చూసి స్థాణువైంది. ఆమె ఇంకా తేరుకోకముందే తనే చెప్పేసింది, ఇకపై ఇక్కడే ఉంటాను అని. మనిషి నిలువున దుఃఖంతో ఊగిపోతోంది. కదిలిస్తే చాలు, విరుచుకుపడే కడలి కెరటంలా ఉంది. అంతటి ఉద్వేగాన్ని తట్టుకునే శక్తి కమలకు లేదు. రాత్రి బాగా పొద్దుపోయింది, పద పడుకుందాం, పొద్దున్న లేచాక అన్నీ మాట్లాడుకోవచ్చు అని లలిత భుజాల చుట్టూ చెయ్యేసి తన గదిలోకి తీసుకువెళ్ళింది. పక్క వేసి పడుకోమంది. మానసికంగా చాలా అలసిపోయిందేమో లలిత. ఆపాటి ఆదరణకే సేద తీరి నిద్రలోకి చారుకుంది. కమలకి మాత్రం ఆ రాత్రి మరింక నిద్ర పట్టలేదు.
తనకు ఇల్లు, పిల్లలు, సంసారం లేవని ఇన్నాళ్ళు వెళ్తిపడేది. అంతర్గతంగా దుఃఖించేది. ఎవ్వరూ లేని ఏకాంతంలో తన చెయ్యి వదిలేసి వెళ్ళిపోయిన భర్తను తలుచుకుని ఏడ్చేది. అలాంటిది ఇప్పుడు ఆ బంధాలన్నీ పరిహసిస్తున్నట్టుగా ఉంది లలిత ఇక్కడికి రావటం. మర్నాడు పగలంతా ఏవో పనులు, సాయంత్రానికి కానీ లలితతో మాట్లాడటానికి తీరలేదు. మూర్తితో ఏమిటి గొడవ, పదేళ్లుగా వాడి దగ్గరే ఉంటున్నావుగా, అడిగింది కమల తనే లలిత దగ్గర నుండి ఏ జవాబు రాకపోవడంతో. ఇన్నాళ్ళు అంటే వాడి పిల్లలు చిన్నవాళ్ళు, భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలకు వెళ్తారు కాబట్టి ఓ మనిషి అవసరం ఉండి నన్ను దగ్గర ఉంచుకున్నారు. ఇప్పుడు వాళ్ళ పిల్లలు పెద్దవాళ్ళయ్యారు, నా ఉనికి గిట్టడం లేదు, అంది లలిత. మూర్తి కూడానా, కమల ఆశ్చర్యపోయింది. ఆమెకు లలిత నలుగురు పిల్లల గురించి బాగా తెలుసు. పెద్దవాడు మూర్తి సాత్వికుడు, చిన్నవాడు రమణది దుడుగు స్వభావం. పెద్ద కూతురు హేమది గట్టి వ్యక్తిత్వమే అయినా మృదు స్వభావం దాన్ని నివురుల కప్పు ఉంచుతుంది. అందుకే ఆమె ఉమ్మడి కుటుంబంలో నెగ్గుకు రాగలుగుతోంది. చిన్నది స్వర్ణలో కొంత స్వార్థం ఉంది. ఇవన్నీ వాళ్లతో తనకున్న పరిచయాన్ని బట్టి కమల వేసుకున్న అంచనాలు. నది ఒడ్డున నిలబడితే అంతా నిశ్చలంగా కనిపిస్తుంది, దిగితే గానీ లోతు తెలీదు. కమల ఒడ్డును నిలబడి లోతుపాతలు అంచనా వేస్తోంది. లలిత ప్రవాహంలో ఉంది. మూర్తిని పిలిపించి నేను మాట్లాడినా, అడిగింది కమల. నిన్నిక్కడ ఇలా చూస్తూ ఉంటే నాకు గుండె తరుక్కుపోతోంది. ఏదో నాలా తాడు బొంగరం లేని వాళ్ళు చేరటం కోసమని ఈ హోం పెట్టాను కానీ, కమల పూర్తి చేయకుండానే ఆపేసింది. లలిత నిర్వీర్యంగా నవ్వింది. ఆమెకి మనసులో ఉంది తన వైపు ఎవరైనా వకాల్తా తీసుకుని కొంతమందిని నిలదీయాలని. నా స్త్రీ స్వాతంత్ర్యం అర్హతి అన్న మనవు దగ్గర నుంచి నీ దారి నువ్వు చూసుకోమని వదిలేసిన మూర్తి దాకా అందరినీ నిలదీయాలని. సంధ్యారామం గేటు తీసుకుని లోపలికి అడుగు పెడుతూ ఉంటే అనిర్వచనీయమైన అనుభూతి కలిగింది మూర్తికి. అక్కడికి రావటం అతనికి అది మొదటిసారి కాదు. కమల కోసం ఎన్నోసార్లు వచ్చాడు కానీ ఇప్పుడు రావటం వేరు. అయితే తల్లి ఇక్కడికి వచ్చి ఉన్నందుకు బాధ కానీ, అందుకు తను బాధ్యుడన్న అపరాధ భావం కానీ లేవు. హలో బ్రూటస్, గేటు దాటి కాస్త నడిచాడో లేదో కమల గొంతు వినిపించింది. నన్నేనా ఆంటీ, అటుగా నడుస్తూ భుజాల కుదింపుతో అడిగాడు. నిన్నుగాక, కమల అడిగింది. అమ్మ ఇక్కడికి వచ్చిందని మీకు కోపంగా ఉంది కదూ, ఆమెతో పాటు నడుస్తూ అడిగాడు. కమల జవాబివ్వలేదు. ఇద్దరూ నిశ్శబ్దంగా ఆఫీస్ రూమ్కేసి దారితీశారు. లలిత అక్కడే ఉంది. మూర్తిని చూడగానే కోపంగా వెళ్ళిపోయింది. అమ్మకింకా కోపం తగ్గలేదు, అన్నాడు మూర్తి. ఇంత సన్మానం జరగకూడనా, వ్యంగ్యంగా అంది కమల. నువ్వు ఒకవైపు ఆలోచిస్తున్నావంటీ, మూర్తి ఆరోపించాడు. నేను జడ్జిని కాదు, తప్పొప్పులు నిర్ణయించడానికి. లలిత నా ఫ్రెండ్, దాని తరపున నేను అడుగుతున్నాను. కన్న తల్లి నీకు బరువైందా మూర్తి? మీరు పెద్దవాళ్ళైపోయారు, మీ అంతటి వాళ్ళు మీరయ్యారు. మేము చెప్పేవి చేసేవి మీకు నచ్చవు. కానీ ఒరే మూర్తి, చిన్నప్పటి నుంచి మా మధ్యనున్న అనుబంధం చేత తటస్థంగా ఉండలేక అడుగుతున్నాను. చెప్పు, ఈ వయసులో అమ్మ నీకు బరువైందా? ఆవేదనగా అడిగింది. అమ్మ బరువు ఎందుకు అవుతుందంటే, కర్మభూమి మనది, ఏ పని చేసినా పాపపుణ్యాల లెక్కలు సరిచూసుకునే మనుషులం మనం, అన్నాడు మూర్తి. మరేమిట్రా సమస్య, కోడళ్లను రాచరంపన పెట్టే మనస్తత్వం కాదు దానిది, అంది కమల. సమస్య అమ్మ పరంగా వచ్చింది కాదంటి, సుమతికి 40 దగ్గర పడ్డాయి, బాధ్యతలు పెరిగాయి, ఇంటా బయట ఒత్తిళ్లు పెరిగాయి, ఏవో హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా మొదలయ్యాయి. ఇదివరకట్లా అమ్మ చేదస్థాన్ని భరించలేకపోతోంది. నిత్యం ఇంట్లో ఏదో ఒక గొడవ. అందుకని అమ్మని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టావా? లేకపోతే సుమతిని వెళ్ళగొట్టాలి. పెళ్లి పేరుతో మేమిద్దరం ఎత్తుకున్న ఉమ్మడి బాధ్యతలు పిల్లలు. వాళ్ళకింకా ఉద్యోగాలు పెళ్ళిళ్ళు లేవు కాబట్టి అవయ్యేదాకా మేం కలిసి ఉండటం తప్పనిసరి, అన్నాడు మూర్తి. ఎంత షేమ్లెస్గా మాట్లాడుతున్నావు, తప్పు ఇద్దరిలో ఎవరిదైనా కావచ్చు, మగవాడివి, నువ్వు సర్ది చెప్పలేవా? ఏమిటి సర్ది చెప్పాలి, ఎంతకని సర్ది చెప్పాలి? నాన్నగారు పోయాక అమ్మని నా దగ్గర తెచ్చిపెట్టుకుని కంటికి రెప్పలా చూసుకున్నాను. తమ్ముడు ఆవిడ్ని తీసుకువెళ్ళలేదని కానీ, ఆవిడ కోసం డబ్బు పంపలేదని కానీ నేనెప్పుడు వంతుపోలేదే. ఆవిడ రాకతో ఒక విధంగా మా ప్రైవసీని కోల్పోయాం. అయినా సుమతి ఏమీ అనలేదే.
తల్లిదండ్రుల గురించి అలా అనుకుంటే ఎలారా? వాళ్ల వైపు నుంచి కూడా కొంత కోఆపరేషన్ ఉండాలంటి. ఇల్లు నడపాల్సింది గృహిణి కానీ గృహస్థ తల్లి కాదనే విషయం తెలుసుకోవాలి. ప్రతి దాంట్లోనూ అత్తాకోడళ్ళిద్దరి మధ్య ఈగో క్లాషెస్, అవి ఈ మధ్యనే పిల్లలు పెద్దవాళ్ళయ్యాక మొదలయ్యాయి. అమ్మకి అన్నీ ఆరా కావాలి, ప్రతిదీ తనకు చెప్పి చేయాలంటుంది, లేకపోతే సణుగుతుంది గొణుగుతుంది. ఏదో లేరా దాందో చేదస్తాం అంది కమల. మరి నీకు రాలేదే మా చేదస్తం? మూర్తి ప్రశ్నతో తెల్లబోయింది కమల. నిజమే, లలిత వయసే తనకి ఉంటుంది, తనకే చేదస్తం లేదేంటి? ప్రతి పని సిస్టమేటిక్గా చేసుకుంటుంది ఇప్పటికి కూడా. జవాబు నేను చెప్తాను ఆంటీ, అమ్మకి చేతి నిండా వ్యాపకం లేదు అన్నాడు మూర్తి క్లుప్తంగా. దాన్ని యథాతథంగా ఒప్పుకోలేకపోయింది కమల. మరి రమణకేమైందిరా, వాడు కొద్ది రోజులు తీసుకువెళ్ళొచ్చు కదా, అందరూ ఉండి దాన్ని దిక్కులేని దానిలా వదిలేశారు అంది. నువ్వు వాడితో మాట్లాడతావా అన్నాడు. ఏం, నువ్వు మాట్లాడటం అయిపోయిందా? దానికి జవాబు చెప్పకుండా రమణ నెంబర్ ఇచ్చి లేచాడు మూర్తి. వెళ్లే ముందు ఒక్క నిమిషం ఆగి జేబులో నుంచి చెక్ బుక్ తీసి సంతకం చేసి చెక్ ఇచ్చాడు. దానిమీద 10,000 వేసింది. మూర్తి, తెల్లబోయింది కమల. మా తరానికిలాగే మీ తరానికి కూడా అవసరాలు మారాయి. అమ్మకు కావాల్సింది తిండి బట్ట ఆశ్రయం ఒక్కటే కాదు, కాలక్షేపం ఒక వ్యాపకం కావాలి. ఆవిడ సమస్య ఇదే, దానికి పరిష్కారం ఇక్కడ దొరుకుతుందేమోనని అన్నాడు. అయితే మాత్రం ఈ డబ్బు ఎందుకు? వద్దు, తనకు తెలిస్తే బాధపడుతుంది, తిరిగిచ్చేసింది కమల. మూర్తి కొంచెం తటపటాయించి తిరిగి తీసుకుని వస్తా ఆంటీ అని వెళ్ళిపోయాడు. అతడి ధోరణి బట్టి చూస్తే రమణకు కూడా తల్లి నుంచుకునే ఉద్దేశం లేనట్టే అనిపించింది. అయినా మూర్తి ఇచ్చిన నెంబర్ కలిపింది, రమణే ఎత్తాడు. రమణ, అమ్మ ఇప్పుడు నా దగ్గరకు వచ్చి ఉంటుంది, తను సంతోషంగా వచ్చి ఇక్కడుంటే ఏ బాధ లేదు. మూర్తి ఇంట్లో పోట్లాట పెట్టుకుని వాళ్ళు కాదనుకుంటే ఇక్కడికి వచ్చింది చెప్పింది కమల. ఆంటీ, నేను ఒక ప్రశ్న అడుగుతాను, చెప్తావా అన్నాడు రమణ. రమణ ప్రశ్నకు తెల్లబోయింది కమల. ఏమిటది? ఆవిడ బాధ్యత మా ఇద్దరిదేనా అన్నాడు. అంటే చెల్లెళ్ళను కూడా పంచుకోమంటావా? అసహ్యం లాంటి భావం ఏదో పుడుతూ ఉంటే దాన్ని అణుచుకుంటూ అడిగింది. వాళ్ళిద్దరి సంగతి తర్వాత, మా చిన్నాన్న గురించి నేను అంటున్నది, మా నాన్న బతుకున్న రోజుల్లో ఆయన్ని చదివించారు, అత్తయ్యలకు పెళ్లి చేశారు, నాన్న అలా చేయటం వాళ్ళ హక్కుగా భావించారు, మరి బాధ్యతలు? హక్కులు బాధ్యతలు తర్వాత రమణ, మధ్యలో నలిగిపోతున్నది మీ అమ్మ. ఆవిడే మరి తన ఇల్లంతా దోచి వాళ్ళకు పెడుతూ ఉంటే మాట్లాడక ఊరుకుంది, నా దాకా వచ్చేసరికి ఖాళీ చేయి చూపించారు. మా మామయ్య నా మీద దయతలిచి ఐటీఐ చెప్పించి మెకానిక్ ఉద్యోగం ఇప్పించాడు అన్నాడు రమణ. తప్పంతా మీ నాన్నది రమణ, నువ్వు ఆయన్నే అడగాల్సింది. నీకప్పటి సంగతులు తెలియవులే ఆంటీ, అలా ఎదురు తిరిగాననే నాన్న చావగొడితే మా మామయ్య దగ్గరికి పారిపోయాను. ఈ గొడవ అంతా కమలకు తెలీదు, రమణ మేనమామ దగ్గరుండి చదువుకున్నాడనే ఆమెకు చెప్పింది లలిత. పోనీలే రమణ, జరిగింది ఏదో జరిగిపోయింది. నీకు మీ మామయ్య చదువు చెప్పించినట్లే మీ నాన్న తన వాళ్ళకు చెప్పించుకున్నాడు. అమ్మని నువ్వు ఒక 4 రోజులు తీసుకువెళ్తే మార్పుగా ఉంటుంది అంది నచ్చ చెప్తున్నట్టుగా. సారీ ఆంటీ, నా భార్య ఒప్పుకోదు, మాది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అని తనను ఎన్నెన్ని మాటలు అన్నారు, అన్నవాళ్ళు మర్చిపోయినా పడ్డవాళ్ళు మర్చిపోరుగా అనేశాడు. ఆ పైన ఫోన్ పెట్టేసిన చప్పుడు హతాశురాలైంది కమల. ఏదో అసంతృప్తి, ఎందుకు ఎందుకు ఇలా జరుగుతోంది? పెళ్లి చేసుకోవటం, భార్యాభర్తలకు సరిపడకపోవటం, పిల్లల్ని కనటం, పెద్దవాళ్లతో వాళ్లకు పడకపోవటం. మనదెంతో ఉత్కృష్టమైన కల్చర్ అని, కుటుంబ వ్యవస్థను మనమే పరిరక్షిస్తున్నామని ప్రపంచమంతా వినేలా డబ్బా కొట్టుకుంటాం. అందులో ఎన్ని లుకలకులు. రమణను తీసుకువెళ్ళి మేనమామ చదువుది చెప్పించి తన కుంటి కూతురునిచ్చి చేద్దామనుకున్నాడు. రమణ ఆయన దగ్గర నుంచి గొడవ పడి వెళ్ళిపోయాడు. ఏదో షెడ్లో మెకానిక్గా చేరి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఆ పెళ్లికి ఇంట్లో నుంచి శవం కదిలి వెళ్ళినంత గొడవ చేశారు లలిత ఆమె భర్తను. అలాంటి పేరెంట్స్ని ఏ కొడుకులు మాత్రం గౌరవిస్తారు? మూర్తి దగ్గరే ఇమడలేకపోయినా లలిత ఇంకొకరి దగ్గర ఎలా ఉంటుంది? లలిత పెద్ద కూతురు హేమ తల్లిని చూడటానికి వచ్చింది. ఆమెను చూసి కళ్ళనీళ్లు పెట్టుకుంది.
మూర్తి ఇలా చేస్తాడనుకోలేదు. వాడిననే ఏం లాభం? వదినకి మొదటి నుంచి వాళ్లవైపే తప్పించి మన వైపు ఎవ్వరూ పనికొచ్చేవారు కాదు. అమ్మను తీసుకువెళ్ళి ఉంచుకోవటం మూర్తి బలవంతం మీదే. ఎన్నాళ్లకు ఆ కసంతా ఇలా తీర్చుకుంది వదిన అంది తప్పంతా సుమతిది చేసి. కమలకి ఆశ్చర్యం వేసింది. ఇప్పటికీ మాది ఉమ్మడి కుటుంబమే. మా వారు కానీ మా బావగారు కానీ తల్లి మాట జవదాటరు. ఆవిడేం చెప్తే అది జరగాల్సిందే అంది. మీ అత్తగారికి ఏమే ఇనపెట్టలాంటి ఇల్లు ఆవిడ పేరున పెట్టి చచ్చిపోయాడు మీ మామగారు. ఆవిడ్ని మంచి చేసుకోకపోతే ఏ కూతురికో రాసిస్తుంది అంది లలిత. కమల ఇంకా ఆశ్చర్యపోయింది. ఇనపెట్టలాంటి ఇల్లు, ఒంటి నిండా బంగారం లేకపోవటమే లలిత సమస్య? అవన్నీ ఉండి కూడా ఆశ్రమాల్లో ఉంటున్న వాళ్ళ మాట అగమ్య గోచరంగా అనిపించింది. చాలాసేపు కూర్చుని వెళ్ళింది హేమ. ఉన్నంతసేపు సుమతి గురించే చెప్పుకున్నారు. 10 ఏళ్ళు తనను దగ్గర పెట్టుకుని పోషించిన స్త్రీ పట్ల, కొడుకును బట్టైనా లలితకు ప్రేమ అనేది లేకపోవటం ఆమెకు ఆశ్చర్యంగా అనిపించింది. ఇక లలిత చిన్న కూతురు స్వర్ణ చూడటానికి వస్తూనే తల్లిని కోప్పడింది. అన్నయ్య వదిన నిన్ను నెత్తిని పెట్టుకుని చూస్తుంటే కాదనుకుని ఇక్కడికి వచ్చున్నావు, బాగుందా ఇక్కడ? వాళ్ళైనా నిన్నేమన్నారనమ్మా? అన్నింట్లోనూ తలదూర్చక ఓ వార కూర్చోమన్నారు. నీ కాలక్షేపం నిన్ను చేసుకోమన్నారు. నీ చేతస్థాన్ని వాళ్ళు మాత్రం ఎంతకని భరిస్తారు? అక్కడికి వదినకు నోరు లేదు కాబట్టి నువ్వేం చేసినా ఊరుకుంది అంది. రంగస్థలం మీద నటులు మారుతున్నట్లు ఒక్కొక్కరు వస్తున్నారు, తమ పాత్రల్ని పోషిస్తున్నారు, సంభాషణలు చెప్తున్నారు, వెళ్తున్నారు. ఇంకా తెర మీద పాత్ర పోషించినది లలిత ఒక్కర్తే. కమల కేవలం ప్రేక్షకురాలైపోయింది. గొడవలు ఎన్నైనా ఉండొచ్చు స్వర్ణ, అర్ధరాత్రి వేళ ఇల్లు వదిలేసి వచ్చేసిందంటే దాని మనసు ఎంత గాయపడి ఉంటుందో అంది కమల అక్కడికి ఊరుకోలేక. నీకు తెలియదంటే ఈ పెద్దవాళ్ళ చేతస్తాలు, మా అత్తగారు ఉందా కాల్చుకు తింటుంది, ఏ పని ఓ పట్టాన తెమల్చదు, అన్ని పద్ధతి ప్రకారం చేయాలంటుంది. ఆవిడొచ్చిందంటే మేము ఒక పూట మాడాల్సిందే. మహానైవేద్యం అయితే కానీ తిండి పెట్టదు. అదయ్యేసరికి 11 12 పండగొచ్చిందంటే చాలు, చచ్చే చావు. సెలవొచ్చిందని నేను సంతోషపడతాను. ఆవిడేమో బూజులు దులిపించి గదులు కడిగించి సందడంతా వలకపోస్తుంది. కోడలనగానే వీళ్ళకి ఎలా కనిపిస్తుందో. అందుకే మా దగ్గరకు వచ్చి ఉంటానంటే వద్దన్నాను టపీమని అంది. పోనీ స్వర్ణ, అమ్మను నువ్వే కొన్నాళ్ళు తీసుకువెళ్ళు. నువ్వు జాబ్ హోల్డర్వే కాబట్టి ఎలా ఉండాలో దానికి నేర్పించవే. నీకైతే స్వతంత్రం ఉంటుంది అమ్మ గనుక అంది కమల. నాకు ఇదే పని. ఈవిడిని తీసుకువెళ్తే ఆవిడ్ని తెచ్చుకోవడం నాకు పెద్ద ఆబ్లిగేషన్ అయిపోతుంది. అదీగాక ఆయన తన వాళ్ళకి, నేను నా వాళ్ళకి పెట్టుకుంటూ పోతే ఇక మా పిల్లలకి మిగిలేదేంటి? ఒక్క మనిషి కాదు, ఒక వ్యవస్థ. ఈవిడకున్నంత బంధు ప్రీతి ఎవ్వరికీ లేదు. వదిన కాబట్టి ఎన్నాళ్ళు భరించింది అంది స్వర్ణ. బాగుందే, ఇల్లు అన్నాక బంధువులు రారా? మనమేం సమాజంలో ఉంటున్న వాళ్ళమా లేక వెళ్ళిపడ్డావా? లలిత కలగజేసుకుని కోపంగా అడిగింది. ఎవరమ్మా ఆ బంధువులు? బాబాయ్యలకు అత్తయ్యలకు నాన్న అంత చేశారే, ఒక్కరైనా వచ్చి నిన్ను ఎప్పుడైనా పలకరించారా? ఇంకా నువ్వేదో పెట్టడం లేదని, మూర్తి చేత పెట్టించడం లేదని కోపం వాళ్ళకి. ఇంకా నా పెళ్ళికి 10,000 తక్కువ పడితే అప్పుగా సర్దమని ఈ బంధువులందరినీ పేరు పేరున బ్రతిమాలారు నాన్న. ఆఖరికి పెళ్ళాగిపోయే పరిస్థితి వస్తే రమణకు తెలిసి ఆ డబ్బు పంపాడు. వీళ్ళందరినీ కూర్చోబెట్టి వదిన చేత చేయిస్తున్నావు. ఇందులో 1,000 వంతు ప్రేమ నీకు కోడళ్ళ మీద ఉంటే ఎంతో సంతోషంగా ఉండేదానివమ్మా అంది స్వర్ణ బాధగా. అనండి అనండి, మీ అందరూ మంచివాళ్లే, నేనొక్కదాన్నే చెడ్డదాన్ని, అందరినీ కష్టపెడుతున్నాను. ఉద్యోగం చేస్తోందని దీని అడుగులకి మడుగులు వత్తలేదని మూర్తికి కోపం. కులాంతర వివాహం చేసుకున్నాడు, దాన్ని నెత్తికెక్కించుకోలేదని రమణ కోపం. ఆ విషయం దాచిపెడితేనే కదే నీ పెళ్ళయింది, లేకపోతే మీ అత్తగారు ఒప్పుకునేదా? అసలే నిప్పులు కడిగే ఆచారం గల మనుషులు అంది లలిత. వాళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు, రమణ భార్య పనికి రాలేదు కానీ వాళ్ళిచ్చిన డబ్బు పనికొచ్చిందే అంది స్వర్ణ. అవునే, నేను చెడ్డదాన్ని, స్వార్థపరురాల్ని, అందుకే అందరితో దెబ్బలాడి ఇక్కడికి వచ్చి ఉంటున్నాను. ఇక్కడి నుంచి కూడా పొమ్మంటే పోతాను. నన్ను చూడటానికి మీరెవ్వరూ రావద్దు, నా బరువు మీరెవ్వరూ మోయొద్దు, నేను పోయాక కూడా విసురుగా అంది లలిత. స్వర్ణ కోపంగా వెళ్ళిపోయింది. కమల ఉక్కిరి బిక్కిరైంది. రమణ, తల్లి బాధ్యత తనది కాదని చెప్పేసిన రమణ స్వర్ణ పెళ్లికని 10,000 సర్దాడా?
అప్పుడు అంత గొడవ చేసి వీళ్ళ డబ్బు ఎలా తీసుకున్నారు? తనని అడిగితే ఇచ్చేది కదా. ఏమిటి మమతలకి, అభిమాన పౌరుషాలకి అర్థం? సమాజం ఏ దిశగా ప్రయాణిస్తుంది? భూస్వాముల మీద రైతులు కూలీలు తిరగబడ్డారు, పెద్దవాళ్ల మీద పిల్లలు తిరగబడుతున్నారు. ఎక్కడ నిరంకుశత్వం ఉందో అక్కడ తిరుగుబాటు జరుగుతుంది. వ్యక్తిత్వాన్ని పరిరక్షించుకోవటం కోసం మనుషులు ఉద్యమిస్తున్నారు. అదో వెల్లువులా కాక చాప కింద నీరులా సాగుతుంది. మరి మానవ సంబంధాలు ఏమవుతాయి? ఒకరికొకరు ఏమీ కానప్పుడు మనిషి కంటూ మిగిలిందేమిటి? తనకి లలితకు మధ్య ఉన్నదేమిటి? తనకి లలితకు మధ్య హద్దులు దాటని ప్రేమ, అవధుల్లేని స్నేహం. అవును, మనిషికి కావలసినవి ఇవే. ఆమెకు తనను ముంచెత్తుతున్న వెల్లువేదో తొలగిపోయినట్లయింది. తేలిగ్గా నిశ్వసించి తన భావాలను లలితతో పంచుకుందామనుకునేసరికి ఆమె అక్కడ లేదు. మూర్తి పెద్ద కొడుకు హేమంత్ వచ్చాడు నాయనమ్మని చూడటానికి. మూర్తికి ఇద్దరు పిల్లలు. హేమంత్ తండ్రిలా ఉంటాడు, మగపిల్లాడు కాబట్టి లలితకు చాలా ఇష్టం. రేష్మది సుమతి పోలిక. ఆ పిల్లతో లలితకు అటాచ్మెంట్ తక్కువ. హేమంత్ది ఇంటర్ అయిపోయింది, బీటెక్ కౌన్సిలింగ్ కోసం చూస్తున్నాడు. నమస్తే ఆంటీ అని కమలను విష్ చేశాడు. నువ్విక్కడుండటమేమిటి బామ్మ, ఇంటికి వెళ్దాం పాద అన్నాడు అభిమానంగా. నేను రానురా, కోపంగా చెప్పింది లలిత. నవ్వాడు ఆ అబ్బాయి. ఆ నవ్వు మూర్తి భావాలను దొంగిలించి రహస్యంగా చూపిస్తున్నట్లుంది. సర్లే రావద్దు, ఇక్కడే ఉండు, బాగుందా నీకు ఇక్కడ? ఆమె పక్కనే కూర్చుని ప్రేమగా అడిగాడు. ఇద్దరూ నెమ్మదిగా కబుర్లలో పడ్డారు. లలిత చాలా ఆరాలు అడిగింది. పని మనిషి మళ్ళీ వస్తోందా? మీ నాన్నే వాషింగ్ మిషన్ పెడుతున్నాడా? బట్టలు ఎవరు ఇస్త్రీ చేస్తున్నారు? మీ అమ్మమ్మ వచ్చిందా? ఎన్నో ప్రశ్నలు. అన్నింటికీ డిప్లొమాటిక్గా నవ్వేసి ఊరుకున్నాడు హేమంత్. వాళ్ళ బెడ్రూమ్ అఫేర్స్ మీద కూడా ఓ కన్నే సుంచుతావా? అతను వెళ్ళిపోయాక దిగ్భ్రాంతిగా అడిగింది కమల. వాళ్ళిద్దరూ భార్యాభర్తలు, ఇద్దరు మధ్యన సవాలక్ష ఉంటాయి. ఆ పిల్ల తను చేసుకోలేని పనులు మూర్తికి చెప్తుందేమో, తల్లిని పిలిపించుకుంటుందేమో. తటస్థంగా చూసి చూడనట్లు ఊరుకోవాలి కానీ తల దూరుస్తారా? అయినా హేమంత్ ఎవరని వాడిని ఆరాలు అడుగుతున్నావు? తల్లి మీద నీకు నేరాలు చెప్తాడా అని కోప్పడింది కమల. వాడు చిన్నప్పటి నుంచి నాకు చేరిక, తల్లి ఏం చేసినా పూసగుచ్చినట్లు చెప్పేసేవాడు, గొప్పగా అంది లలిత. ఛా, తప్పు కాదు, సుమతికి తెలిస్తే ఎంత బాధపడుతుంది. నీకు తెలియదులేవే, ఉద్యోగం చేస్తున్నానని దానికి ఎంత గర్వమో. మగవాళ్ళు ఇంటి పనులు చేయటం ఎక్కడైనా చూసావా? మా వారు ప్రాణం పోతున్నా ఎప్పుడు గ్లాసుడు మంచినీళ్ళు అందించలేదు. అలాంటిది అర్ధరాత్రి దాహం వేస్తుందని మూర్తి చేత నీళ్లు తెప్పించుకుని తాగేసి మళ్ళీ గ్లాస్ అందించేస్తుంది. నా కళ్ళతో నేను ఎన్నోసార్లు చూశాను వాడు మంచినీళ్ళు తీసుకెళ్ళి ఇవ్వటం. పని మనిషి రాకపోతే వాడి చేత వాషింగ్ మిషన్ పెట్టిస్తుంది. ఇంకా ఇలాంటివి ఎన్నో అంది లలిత. రోజులు మారాయి లలిత. మనప్పుడు ఆడవాళ్ళకు ఉద్యోగాలు లేవు. 8 గంటల కాలం చేతిలో ఉండేది. ఎన్ని పనులు చేసినా ఇంకా ఎంతో కొంత సమయం మిగిలేది. పైగా చాకలి పని మనిషి స్కావెంజరు. ఏ పనికి ఆ పని మనుషులు ఉండేవారు. పిల్లలకి తల్లికి సాయం చేయటానికి వ్యవధి ఉండేది. ఇప్పుడు ఈ ఒత్తిడి అంతా ఆడదాని మీద పడుతుంది. ఎన్నని చేస్తుంది, యంత్రం కాదుగా, అందుకని భర్తతో పంచుకుంటోంది. ఏదో ఒకలా ఈ బతుకు రాధాన్ని ఏడ్చటమే పెద్ద బాధ్యత అయిపోయింది. వాళ్ళ బోలేదో వాళ్ళను పడని నీకెందుకు, నచ్చ చెప్తున్నట్టుగా అంది. మరిక నా పెద్దరకం ఎక్కడ ఏడ్చింది అంది లలిత. మూర్తి అన్నట్టు నువ్వు ఒక వ్యాపకం కల్పించుకోవి. వాళ్ళేం చేస్తున్నారో వీళ్ళేం చేస్తున్నారో అనే విషయాల మీద ఆసక్తి పోతుంది. మూర్తి దగ్గర నువ్వేదో హాయిగా ఉన్నావని ఇన్నాళ్ళు అనుకుంటూ వచ్చాను అంది కమల. పోవే, మొగుడు మొద్దులు లేకుండా ఒంటి పిల్లి రాకాసిలా బతుకుతున్నావు, నీకు బాధ అర్థం కాదులే, విసుగ్గా అనేసి అక్కడి నుండి వెళ్ళిపోయింది లలిత. కంచి దెబ్బ తిన్నట్లయింది కమలకి. గుండెల్లో చివ్వుమని బాధ ఎగిసింది. ఎంత మాట అంది లలిత తనని. దిగ్భ్రాంతిగా అలాగే కూర్చుండిపోయింది. ఆమె పట్ల అప్పటిదాకా ఉన్న ప్రేమంతా ఎగిరి ఆవిరైపోయి మిగిలిందంతా డ్రైగా కనిపించింది. నిజమే, తనకేం తెలుసని వాళ్ళ వ్యవహారాల్లో కలగజేసుకుంటోంది తను. బతుకు బండిలో ఎన్నో పండుటాకులు కొట్టుకొచ్చి తన ముంగిట్లో రాలతాయి. అందులో లలిత కూడా అనుకోబోయింది కానీ. గుండెల్లో కలుక్కుమంది, అస్మదీయ భావన. కొన్నింటిని కావాలనిపించేది,
పూసుకుని కొందరికి రక్షణనిచ్చేది, అనవసరమైన బాధ్యతలను పెంచేది ఇదే. సుదీర్ఘంగా నిశ్వసించింది. దాన్ని ఎలాగైనా జయించాలనుకుంది. చాలాసేపటికి భుజం మీద చల్లటి చేయి పడితే ఉలిక్కి పడింది. తల తిప్పి చూస్తే లలిత. ఆమె ఏడ్చినట్లుంది, కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఇప్పుడేమైందనే లలిత, అప్రయత్నంగా అంది కమల. సంజయ్ శీస్తున్నట్లుగా నెమ్మదిగా చెప్పింది లలిత. నా మనసు ఎందుకు ఇలాగే అశాంతిగా ఉంటుంది? అందరినీ నొప్పించాలనిపిస్తూ ఉంటుంది. నేను కొంతమందికి మంచిదాన్ని కావచ్చు, ఇంకొందరికి చెడ్డదాన్ని కావచ్చు. కొన్ని విషయాల్లో మంచిగాను ఇంకొన్నింట్లో చెడ్డగాను ఉండొచ్చు. నాకు కొన్ని అభిప్రాయాలున్నాయి, వాటిని ప్రకటించుకునే వేదిక లేదు. ఏ కోడలి మీద నాకు పెద్దగా ప్రేమాభిమానాలు లేవు. కారణం రక్తస్పర్శ లేకపోవటమో, సాంప్రదాయక వైరమో అయి ఉంటుంది. అయితే వీళ్ళిద్దరూ తమకు నచ్చిన రీతిలో తమ జీవితాలను గడుపుతున్నారు. కానీ నేను మాత్రం పెళ్ళయ్యేదాకా తండ్రి అభిరుచుల్ని, తర్వాత భర్తని, ఆ తర్వాత కొడుకు ఇష్టాలని పాటిస్తున్నాను. అలాగని నాలో ఆలోచన శక్తి చావలేదు. నిరంతరం సంఘర్షణ. ఎందుకు? ఎందుకని ఈ అణచివేత? ఎందుకని ఈ అశ్వతంత్రం? క్రమంగా లలిత గొంతులో ఆవేశం పెరిగింది. అది ఆవేదనగా రూపుదిద్దుకుంటోంది. కామల విస్మయంగా వింది. నాకిప్పుడు ఇంకా 60 ఏళ్ళే. ఒంట్లో ఓపికుంది, ఏదో చెయ్యాలన్న తపనుంది. చెయ్యటానికి ఇంట్లో ఏ పని కనిపించదు. వేళ్లకు అన్నీ తను చేసుకుని వెళ్ళిపోతుంది. నాకు చెప్పాలంటే తనకు మొహమాటం, నేనేమైనా అనుకుంటానని భయం. అందుకని తను చెయ్యలేనివి మూర్తికి చెప్తుంది. మూర్తయినా నాకు చెప్పొచ్చు, వాడు చెప్పడు, తనే చేస్తాడు. అంటే వాళ్ళిద్దరూ ఒకటి, నేను వేరు. నాలో అసహనానికి అదే నాంది. ఛా, అదేంటి? వాళ్ళకలా ఉండకపోవచ్చు కమల, కానీ నాకు అలానే అనిపిస్తుంది. ఏల నన్ను మనసారా ఏడవనీరు అని కృష్ణశాస్త్రి అన్నట్లు, ఒక్కోసారి గుండె బరువెక్కి ఏడవాలనిపిస్తుంది. ఇంట్లో అంతా కంగారు పడతారు. ప్రేమతోనేగా అంది కమల. నిర్వేదంగా నవ్వింది లలిత. ఈ ప్రేమ కోసమని ఎన్ని భావాలను చంపుకుంటాం కమల. కాల్లో ముళ్ళు గుచ్చుకుంటుంది, బాధ మనది. ఒక్కసారి దాన్ని గుండె నిండా ఆస్వాదిస్తే అనుభూతి చచ్చిపోయి అనుభవం ఒక్కటే మిగులుతుంది. అలా కాకుండా చుట్టూ అందరూ ఉండి ఓదారుస్తూ ఉంటే అనుభవంగా మారకుండా బాధ అక్కడే గడ్డ కట్టుకుపోయి ఇంకా బాధిస్తుంది. ఈ ప్రేమాదరణల్ని సంతోషంగా స్వీకరించే వయసు దాటిపోయింది నాకు. అన్నీ కృత్రిమంగా అనిపించి అశాంతిగా ఉంటుంది. పిల్లలు నవ్వుకునే విషయాలు, సుమతి సరదాలు, మూర్తికి దాని మురిపాలు, అన్నీ వాళ్ళేం చేసినా చిరచిరగా అనిపిస్తుంది. నాలా నిర్వికారంగా ఉండరెందుకు వీళ్ళు? అనుభవాలతో పండిపోయిన నన్ను చూసైనా ఎందుకు నేర్చుకోరు? బాగుంది లలిత, నీ వయసు వస్తే అలాగే ఉంటారేమో. అదే నేననేది. సంసారికుల మధ్య ఉంటూ ఏది పట్టనట్లు ఎలా ఉండటం? నాకంటూ ఓ ఇల్లుంటే, అందులో నేనుంటే, వీలు చిక్కినప్పుడు ఎప్పుడో ఒకసారి వచ్చి వెళ్ళేవారు. వీళ్ళ సంసారాలలో నాకు నచ్చని అంశాలు నన్ను బాధించేవి కావు అంది లలిత. అదేమిటే, ఈ వయసులో అంతా పిల్లల దగ్గరికి వెళ్ళి ప్రశాంతంగా గడపాలనుకుంటారు. కానీ పిల్లల దగ్గర ప్రశాంతత, ఎండమా ఊళ్ళో నీళ్లు వెతుక్కోవటం అంది లలిత. చాలాసేపు ఇద్దరూ మాట్లాడుకోలేదు. కమల ఆలోచిస్తోంది. లలిత చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది. ప్రతివారికి ఓ గూడంటూ ఉండాలి. రెక్కలొచ్చి పిల్లలు ఎగిరిపోయాక మధ్యలో వచ్చిన బరువులు, బాధ్యతలు, సరదా సంతోషాలు, బాధలు, ఇబ్బందులు, తదితరాలన్నీ వాళ్లతోటే వెళ్ళిపోగా మన కోసం మిగిలిన అనుభూతులకి, అనుభవాలకి ఆవాసంలా మిగిలి ఉండే గూడుండాలి. సమిష్టి కుటుంబాలు అంతరించి వ్యక్తిగత కుటుంబాలు ఉద్భవిస్తున్న ఈ రోజుల్లో కుటుంబ కష్ట సుఖాల వరవడి ముందు తరం వాళ్ళని ఇముడ్చుకోదు. అక్కర్లేని చుట్టంలా పడుండాలి. అలా ఉండలేక సంఘర్షణ. ముఖ్యంగా లలిత లాంటి వితంతువులకి, అలాంటి మనస్తత్వం గల వాళ్ళకి. తన తల్లి ఉండేది, 90 ఏళ్ళు బతికిందావిడ. ఇద్దరు కొడుకులు, 4 కూతుళ్ళు ఉన్నా ఎవరి దగ్గరికి వచ్చి ఉండలేదు. తాతల నాటి ఇంట్లో ఒక్కరితో ఉండి వండుకు తినేది. రమ్మని ఎవరెంత బతిమాలినా మీ పద్ధతులకు నా పద్ధతులకు కలవదు. ఊపికున్నంతకాలం ఇక్కడే ఉంటాను, ఆ తర్వాత ఎలాగూ తప్పదు అని తిరస్కరించేది. చేతి నిండా వ్యాపకం ఉండటం చేతేమో అనారోగ్యం ఆవిడ జోలికి రాలేదు. కొంత అంతర్ముఖంగా ఉండేదేమో, చావును ముందుగానే తెలుసుకోగలిగింది.
ఇంకా 3 రోజులకు పోతుందనగా అందరినీ రమ్మని రాసింది. ప్రశాంతంగా కన్నుమూసింది. ఆవిడ బతికుండగా ఎలాంటి తిరస్కార దూషణలని ఎదుర్కోలేదు. ఆవిడేం చేసినా గొప్పగానే అనిపించేది తమకు. దూరపు కొండలు నునుపుగా ఉన్నట్లా కమల ఆలోచిస్తూ లలితకేసి నిశితంగా చూసింది. అప్పుడే తను ఆలోచనలో నుంచి తేరుకుంటున్నట్లుగా అందామే, పెద్దదానివయ్యావు, కృష్ణారామ అంటూ ఓ వార కూర్చోకూడదా అంటారంతా. ఎంత పెద్దదన్నని? ఎంఎస్ సుబ్బలక్ష్మిని నీకు ఆ పాటలు ఎందుకు? పెద్దదానివయ్యావు, ఓ మూల కూర్చామని ఎవరైనా అన్నారా? అలాగే ఇందిరాగాంధీని అనగలిగారా? వీళ్ళందరికంటే చిన్నదాన్నేగా నేను. ఎందుకంటే వాళ్ళందరికీ తమవైన బతుకులు గమ్యాలు ఉన్నాయి. నాకు అలాంటివి ఏం అక్కర్లేదు. ఎక్కడో ఒకచోట ప్రశాంతంగా గడపడానికి ఇంత చోటు కావాలి. నా భర్త నా గురించి ఆలోచించలేదు. నా గురించి నేను ఆలోచించుకోవటం తప్పనిపించేది. రావణ అన్నట్లు పిల్లలకి అన్యాయం జరిగింది నాకును, అంది లలిత. మరైతే ఇక్కడే ఉంటావా? అడిగింది కమల. ఉండగలనా అని సందిగ్ధంగా అంది లలిత. ఆశ్రమం బాధ్యతలు నేనొక్కదాన్ని నిర్వహించలేకపోతున్నాను. క్లర్క్ కోసం అడ్వర్టైజ్ చేద్దాం అనుకుంటున్నాను. వాళ్ళకిచ్చే జీతం నువ్వే తీసుకో. ఒక కాటేజీలో ఉండు, నీకు నచ్చినట్లుండు. సంఘర్షించకు. పిల్లలు చెడ్డవాళ్ళు కాదు. వేగంగా మారుతున్న విలువలు, తరాల అంతరం అంతే. మన గురించి వాళ్ళు అలాగే అనుకుంటారు. ఈ కోణంలో నుంచి చూడు, వాళ్లకు నీకు మధ్యనున్న సంబంధాలు పారదర్శకంగా అనిపిస్తాయి, అంది కమల. అప్పుడింక అలాగే ఉంటుందిలే అని నవ్వింది లలిత. కమల తను నవ్వి కాటేజీ తాళాలిచ్చింది. తాళాలు తీసుకుని గదిలోకి అడుగు పెడుతూ ఉంటే వెనకటి నిరాసక్త స్థానంలో తనలో ఒక ఉత్తేజం లాంటిది చోటు చేసుకోవటం గమనించింది లలిత. అన్నీ అయిపోయాయనుకుంటే బతుక్కి అర్థమే లేదు. ఎప్పటికప్పుడు ఏదో ఉందనిపిస్తూ ఉంటేనే ఆసక్తి. కథ సమాప్తం. ప్రియసఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.